ఉమ్మడి నల్గొండ జిల్లాలో సహకార ఎన్నికలను టీఆర్ఎస్ సత్తాచాటింది. ఎక్కువ సహకార సంఘాలను కైవసం చేసుకోవడం వల్ల అధికార పార్టీలో డీసీసీబీ చైర్మన్ పదవికి ఆశావాహులు పెరిగిపోయారు. డీసీసీబీ పీఠం ఎవరిని వరిస్తుందన్న చర్చ మొదలైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సహకార ఎన్నికల కారు జోరు కొనసాగుతుంది. డీసీసీబీ చైర్మన్ పీఠం టీఆర్ఎస్కే దక్కనుంది. ఆ పదవికి గులాబీ పార్టీలో పోటీ పెరిగింది. అభ్యర్థి ఎవరనేది సీఎం నిర్ణయిస్తారని జిల్లాకు చెందిన కీలక నేత స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణలను దృష్టిలో ఉంచుకుని ఎవరికి అవకాశం ఇవ్వాలనేది చివరి దశలో తేలుతుందని చెప్పారు. ముందుగా సొసైటీ చైర్మన్లను గెలిచి రావాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు నలుగురు నేతలు ఆయా సంఘాలను ఏకగ్రీవం చేసుకుని డీసీసీబీ చైర్మన్ పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. చైర్మన్ స్థానంపై ఎవరిని కూర్చోబెట్టారనే అంశంపై మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకోవడంతో అధికార పార్టీలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. డీసీసీబీ చైర్మన్ రేసులో దేవరకొండ మండలం పడమటిపల్లికి చెందిన పల్లా ప్రవీణ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రవీణ్ రెడ్డి టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి కీలక నాయకుడిగా ఉన్నారు. 2007 నుంచి 2014 వరకు ఉస్మానియా విద్యార్థి విభాగానికి నాయకత్వం వహించారు. ఆ సమయంలోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు దగ్గరయ్యారు. జిల్లా రాజకీయాలతో మాత్రం ఆయనకు అనుబంధం అంతంతమాత్రంగానే ఉంది. ప్రవీణ్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ పదవి విషయాన్ని కేటీఆర్తో చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ అంశంపై కేటీఆర్ జిల్లా నేతలతో మాట్లాడినట్టు తెలుస్తోంది. దేవరగొండ నియోజకవర్గంలోని పడమటపల్లికి సిపిఐకి పెట్టని కోటగా ఉంది. ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయించడం కోసం స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్కు అధిష్టానం పెద్దల బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. సిపిఐ అభ్యర్థి పోటీలో నిలబడలేదు. దేవరగొండ సొసైటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని పార్టీ పెద్దలు ప్రయత్నించారు. బీజేపీ సహకరించకపోవడంతో చైర్మన్కు పోటీ అనివార్యమైంది. ప్రవీణ్ రెడ్డి ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయా అనే విషయం ఆసక్తిగా మారింది. డీసీసీబీ చైర్మన్ రేసులో ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత భర్త మహేందర్ రెడ్డి ఉన్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి సహకార సంఘం ఏర్పడిన నాటి నుంచి ఆయనే చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మహేందర్ రెడ్డికి పదవి దక్కుతుందన్న ప్రచారంతో ఆలేరు నియోజకవర్గంలోని అన్ని సహకార సంఘాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డి తన ప్రయత్నంలో ఉన్నారు. సుంకరి మల్లేష్ గౌడ్ కూడా డీసీసీబీ చైర్మన్ పదవికి పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఉద్ఘంట మారింది. అన్నా ధైర్యం అడవు రేపు.